హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇది మరో తాజా ఎన్నికల సర్వే. ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరో సర్వే బయటికి వచ్చింది. ఆంధ్ర లైవ్ న్యూస్ అనే సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించింది. ఒక్కో నియోజకవర్గం నుంచి వందల సంఖ్యలో శాంపిల్స్ సేకరించి ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపింది. మార్చి నెల 20వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 90,604 మంది నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం వైసీపీకి 51%, టీడీపీ ప్లస్ కూటమికి 41%, కాంగ్రెస్ పార్టీకి 4%, ఇతరులకు 4% ఓట్లు వస్తాయని వెల్లడించింది. ఇక సీట్ల విషయానికి వస్తే అధికార వైసీపీకి 149 స్థానాల్లో విజయం కన్ఫర్మ్ అని చెప్పింది. టీడీపీ బీజేపీ జనసేన కూటమికి 26 స్థానాలు మాత్రమే వస్తాయని వెల్లడించింది. అంటే గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే 2 తక్కువగా వైసీపీకి, 3 ఎక్కువగా టీడీపీ ప్లస్ ఆ పార్టీ కూటమికి వస్తాయని చెప్పిందన్నమాట. ఇదే క్రమంలో నియోజకవర్గాలు ఆయా పార్టీలకు వచ్చే మెజారిటీలను కూడా ఈ సంస్థ అంచనా వేసింది. ఈ సంస్థ సర్వే ప్రకారం మంగళగిరిలో లోకేష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని తెలిపింది. కుప్పంలో చంద్రబాబు విజయం సాధిస్తారని పేర్కొంది. ఇక నియోజకవర్గాల వారీగా చూసుకుంటే ఇచ్చాపురంలో వైసీపీ, పలాసలో వైసీపీ, టెక్కలలో టీడీపీ కూటమి, పాతపట్నంలో వైసీపీ, శ్రీకాకుళంలో వైసీపీ, ఆమదల వలసలో వైసీపీ, ఎచ్చెర్లలో వైసీపీ, నర్సన్నపేటలో వైసీపీ, రాజాంలో వైసీపీ, పాలకొండలో వైసీపీ, కురపంలో వైసీపీ, పార్వతీపురంలో వైసీపీ, సాలూరులో వైసీపీ, బొబ్బిలిలో టీడీపీ, చీపురుపల్లిలో వైసీపీ, గజపతి నగరంలో వైసీపీ, నెల్లిమర్లలో వైసీపీ, విజయనగరంలో వైసీపీ, ఎస్కోటలో టీడీపీ, భీమిలిలో వైసీపీ, విశాఖపట్నం ఈస్ట్లో వైసీపీ, విశాఖపట్నం సౌత్లో వైసీపీ, విశాఖపట్నం నార్త్లో వైసీపీ, విశాఖపట్నం వెస్ట్లో వైసీపీ, గాజువాకలో టీడీపీ, చోడవరంలో వైసీపీ, మాడుగులలో వైసీపీ, అరకవేలిలో వైసీపీ, పాడేరులో వైసీపీ, అనకాపల్లిలో వైసీపీ, పెందుర్తిలో వైసీపీ, యలమంచిలో వైసీపీ, పైకరాపేటలో వైసీపీ, నర్సీపట్నంలో వైసీపీ, తిరులో వైసీపీ, ప్రతిపాడులో వైసీపీ, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో వైసీపీ గెలుస్తాయని పేర్కొంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వంగాగీతకు 7,000 వరకు మెజారిటీ వస్తుందని పేర్కొంది. అదేవిధంగా కాకినాడ రూరల్లో వైసీపీ, పెద్దాపురంలో టీడీపీ, అనపర్తిలో వైసీపీ, రామచంద్రపురంలో వైసీపీ, ముమ్మడివరంలో టీడీపీ, అమలాపురంలో వైసీపీ, రాజోలలో టీడీపీ, పీగన్నవరంలో వైసీపీ, కొత్తపేటలో వైసీపీ, మండపేటలో టీడీపీ, రాజేంద్రగరంలో వైసీపీ, రాజమండ్రి సిటీలో టీడీపీ, రాజమండ్రి రూరల్లో వైసీపీ, జగ్గంపేటలో వైసీపీ, రామచంద్రపురంలో వైసీపీ, కొవ్వూరులో వైసీపీ, నిడదవోలలో వైసీపీ, ఆచంటలో వైసీపీ, పాలకొల్లులో టీడీపీ, నర్సాపురంలో వైసీపీ, భీమవరంలో వైసీపీ, ఉండిలో టీడీపీ, తణుకులో టీడీపీ, తాడేపల్లిగూడెంలో వైసీపీ, ఉంగుటూరులో వైసీపీ, దెందులూరులో వైసీపీ, ఏలూరులో వైసీపీ, గోపాలపురంలో వైసీపీ, పోలవరంలో వైసీపీ, చింతలపూడిలో వైసీపీ, తిరువూరులో వైసీపీ, నూజివీడులో వైసీపీ, గన్నవరంలో వైసీపీ, గుడివాడలో వైసీపీ, కైకులూరులో వైసీపీ, పెడనలో వైసీపీ, మచిలీపట్నంలో వైసీపీ, అవనగడ్డలో వైసీపీ, పామరలో వైసీపీ, పెనమలూరులో టీడీపీ, విజయవాడ వెస్ట్లో వైసీపీ, విజయవాడ సెంట్రల్లో టీడీపీ, విజయవాడ ఈస్ట్లో టీడీపీ, మైలవరంలో వైసీపీ, నందిగామలో వైసీపీ, జగ్గయ్యపేటలో వైసీపీ, పెదకూరపాడులో వైసీపీ, తాడికొండలో టీడీపీ, లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య 2,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందుతారని ఈ సర్వే పేర్కొంది. ఇక పొన్నూరులో వైసీపీ, వేమూరులో వైసీపీ, రేపల్లలో టీడీపీ, తెనాలలో వైసీపీ, బాపట్లలో వైసీపీ, ప్రతిపాడులో టీడీపీ, గుంటూరు వెస్ట్లో టీడీపీ, గుంటూరు ఈస్ట్లో వైసీపీ, చిలకలూరుపేటలో టీడీపీ, నరసరావుపేటలో వైసీపీ, సత్తెనపల్లిలో వైసీపీ, వినుకొండలో వైసీపీ, గురజాలలో వైసీపీ, మాచేరలో వైసీపీ, ఎర్రగొండపాలెంలో వైసీపీ, దర్శిలో వైసీపీ, పరుచూరులో వైసీపీ, అద్దంకిలో వైసీపీ, చీరాలలో వైసీపీ, సంతనోతనపాడులో టీడీపీ, ఒంగోలులో వైసీపీ, కందుకూరులో వైసీపీ, కొండిపిలో వైసీపీ, మార్కాపురంలో వైసీపీ, గిద్దలూరులో వైసీపీ, కనిగిరిలో వైసీపీ, కావలిలో వైసీపీ, ఆత్మకూరులో వైసీపీ, కోవూరులో వైసీపీ, నెల్లూరు సిటీలో వైసీపీ, నెల్లూరు రూరల్ వైసీపీ, సర్వేపల్లిలో వైసీపీ, గూడూరులో వైసీపీ, సూళ్లూరుపేటలో వైసీపీ, వెంకటగిరిలో వైసీపీ, ఉదయగిరిలో వైసీపీ, బద్వేలులో వైసీపీ, రాజంపేటలో వైసీపీ, కడపలో వైసీపీ,
కోడూరులో వైసీపీ, రాయచోటులో వైసీపీ, పులివెందులలో వైసీపీ, కమలాపురంలో వైసీపీ, జమ్మలమడుగులో వైసీపీ, ప్రొద్దుటూరులో వైసీపీ, మైదుకూరులో వైసీపీ, ఆళ్లగడ్డలో వైసీపీ, శ్రీశైలంలో వైసీపీ, నందికొట్కూరులో వైసీపీ, కర్నూలులో వైసీపీ, పాణ్యంలో వైసీపీ, నంద్యాలలో వైసీపీ, బనగానపల్లిలో వైసీపీ, డోన్లో వైసీపీ, పాలకొండలో వైసీపీ, కోడుమూరులో వైసీపీ, ఎమ్మెగనూరులో వైసీపీ, మంత్రాలయంలో వైసీపీ, ఆదూరులో వైసీపీ, ఆలూరులో వైసీపీ, రాయదుర్గంలో టీడీపీ, ఉర్వకొండలో వైసీపీ, గుంతకల్లులో వైసీపీ, తాడిపత్రిలో వైసీపీ, సింగనమలలో వైసీపీ, అనంతపూర్ అర్బన్లో వైసీపీ, కళ్యాణదుర్గంలో వైసీపీ, రాప్తాడులో వైసీపీ, మడకశిరలో టీడీపీ, హిందూపూర్లో టీడీపీ, పెనుగొండలో టీడీపీ, పుట్టపర్తిలో వైసీపీ, ధర్మవరంలో వైసీపీ, కదిరిలో వైసీపీ, తంబాలపల్లిలో వైసీపీ, పీలేరులో వైసీపీ, మదనపల్లిలో వైసీపీ, పొంగనూరులో వైసీపీ, చంద్రగిరిలో వైసీపీ, తిరుపతిలో వైసీపీ, శ్రీకాళహస్తిలో వైసీపీ, సత్తివీడులో వైసీపీ, నగరంలో వైసీపీ, గంగాధర నెల్లూరులో వైసీపీ, చిత్తూరులో వైసీపీ, పోతలపట్టులో వైసీపీ, పల్మనేరులో వైసీపీ, కుప్పంలో టీడీపీ గెలుస్తాయని ఈ సర్వే తెలిపింది. నియోజకవర్గాల వారీగా ఎన్ని ఓట్లు మెజారిటీ వస్తాయనేది కూడా వెల్లడించింది. కుప్పంలో చంద్రబాబుకు 19,000 పైగా మెజారిటీ వస్తుందని పేర్కొంది. అలాగే పులివెందులలో వైఎస్ జగన్ కేవలం 21,000 మెజారిటీతో పరిమితమవుతారని పేర్కొంది. ఈ సర్వేలో మరో విశేషం ఏమిటంటే, ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో గాజువాక నుంచి ఒక గుడివాడ అమర్నాథ్ మాత్రమే ఓడిపోతారని ఈ సర్వే వెల్లడించింది. జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉంటూ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరామ్కు కూడా ఎమ్మెగనూరులో ఓటమి తప్పదని సర్వే తెలిపింది. ఇక పవన్ కళ్యాణ్తో పాటు జనసేన పార్టీలో నంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ తెనాలిలో మరోసారి ఓడిపోనున్నారని సర్వే వెల్లడించింది. హిందూపురం నుంచి 3వ సారి పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ మరోసారి గెలవడం ద్వారా హ్యాట్రిక్ సాధించనున్నారు. ఉండిలో పట్టుబట్టి మరీ టిక్కెట్ దక్కించుకున్న రఘురామకృష్ణరాజు అక్కడ విజయం సాధిస్తారని సర్వే తెలిపింది. అయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గంపై మంచి పట్టు ఉన్న కల్వపూడి శివరామరాజు టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉండడంతో ఈ సర్వే ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. ఇక ఈ సర్వేలో మరో విశేషం ఏమిటంటే, విశాఖపట్నం సిటీ వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి మింగుడు పడడం లేదు. గత ఎన్నికల్లో ఒక్క గాజువాక మినహా నగరంలోని అన్ని స్థానాలను టీడీపీ గెలుచుకుంది. అయితే వచ్చే ఎన్నికల్లో దీనికి విరుద్ధంగా గాజువాక మినహా విశాఖలోని అన్ని నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలో పడతాయని ఈ సర్వే వెల్లడించింది.